हेलो फ्रेंड्स, वेलकम टू अरुणाराज वर्मा यूट्यूब चैनल। ई रोज नेनु मीकु चेसि चूपिंचबोये रेसीपी एंटंटे पनस गिंजल कूर। मनम पनस पल्लू तेच्चुकुंटामु, दानि लोपल गिंजलु उंटायि कदा, सो वाटितोनी कूर चेसुकोवालि। इदि चाला मंदिकि तेलुसु, कोंतमंदिकि तेलियदु कूडा, सो तेलियनि वाळ्ळ कोसम ई रेसीपी अन्नमाट। चाला ईजीगा चेसुकोवच्चु। सो दीनिकि एं कावालंटे मनम पनस गिंजलु అవి ఉంటాయి కదా, పనస గింజలన్నీ ఒకసారి 2 విజిల్స్ వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి, కుక్కర్లో పెట్టుకోవాలి। ఆ తర్వాత దానిపైన ఏదైతే థిక్గా మనకి ఉంటుందో స్కిన్ అది తీసేసి, ఈ బ్రౌన్ స్కిన్ ఉన్నా పర్వాలేదు, థిక్గా ఉండేది అది తీసేయాలన్నమాట। తీసేసి ఇలాగా ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। నేను కుక్కర్లో వేసినప్పుడే లైట్గా ఉప్పు అండ్ పసుపు కూడా వేసేసి ఇలా 2 విజిల్స్ వచ్చాక వడకట్టేసుకొని ఇలా తీసుకున్నానన్నమాట। అండ్ ఇందులో మనకి మసాలాకి ఏం కావాలంటే ఏం లేదు, ఉత్తి ఆనియన్ ఒక హాఫ్ ఆనియన్ కట్ చేశాను, అలాగే గసాలు, ఇంకా ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 4 జీడిపప్పు, ఇవి ఒక్కటి ఇవి మాత్రమే వేసి మిక్సీ వేసేసాను। చూసారా పేస్ట్ బాగా మెత్తగా నూరేయాలి। నూరేసాక ఇప్పుడు ఏదైనా ఒక కడాయి తీసుకొని అందులోని లైట్గా ఒకే ఒక్క డ్రాప్ ఆయిల్ అయితే మనకి సరిపోతుంది ఈ మాత్రం కూరకి। సో ఇలాగా వేసుకున్నాక కొంచెం కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసి కొంచెం బాగా వేగాక మనం పేస్ట్ ఏదైతే నూరుకున్నామో అది వేసేసి కొంచెం బాగా వేగనివ్వాలి। ఇదైతే మనకి జస్ట్ ఒక 3 మినిట్స్లో రెడీ అయిపోతుంది కర్రీ ఏదైతే ఉందో। ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇంకా చాలా ఈజీగా అయిపోతుందన్నమాట। మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా గెస్టులు వచ్చేటప్పుడు ఎప్పుడు పన్నీర్ కూరలు ఇలాంటివి చేయకుండా ఇలాంటివి ఏమైనా సరే చేసుకున్నారంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది, అలాగే వెరైటీ రెసిపీ కింద ఉంటుందన్నమాట। కొంచెం పసుపు వేసుకుందాం, పసుపు వేసి కొంచెం బాగానే ఇలా కలిపేసుకొని కొంచెం ఆ పచ్చిదనం అంతా పోయేలాగా కొంచెం బాగా ఎర్రగా వేగిపోవాలన్నమాట। ఆ వేగడంలోనే మనకు కూర టేస్ట్ ఉంటుంది। సో చూసారా ఇంత బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోని మన పనస గింజలు ఏవైతే ఉన్నాయో అవి వేసేద్దాము। సో ఇలా పనస గింజలు కూడాని కొంచెం లైట్గా వేగనిద్దాము, ఇందులోని కొంచెం కలుపుకుంటూ అలా వేగాక ఇక్కడ మసాలా ఏం తీసుకున్నానంటే కొంచెం ధనియా పొడి, జీరా పొడి, అలాగే గరం మసాలా, ఇంకా కారం, ఉప్పు ఇవి వేసేసి కొంచెం కలిపేసుకుందాము। ఇది నేను కారం కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నా కూడా కొంచెం కారం ఎక్కువ వేసాను, ఎందుకంటే నేను లాస్ట్లోని పాలు పోస్తాను, పాలు వేయడం వల్ల దీనికి చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట। సో అందుకనే దీంట్లో కారం కొంచెం ఎక్కువ వేసాను, లేదంటే మళ్ళీ పాలు వేసాక మనకి స్వీట్నెస్ వచ్చేస్తుంది కాబట్టి। ఇప్పుడు ఇంకా వాటర్ వేసేసుకోవచ్చు। సో వాటర్ వేసుకున్నాక కొంచెం కలిపి అలాగా కొద్ది ఒక చిన్న లైట్ బాయిలింగ్ వస్తే మనకి సరిపోతుంది। ఇంకా వేరే ఏమి దీనికి ఎక్కువసేపు ఏమి ఉంచాల్సిన అవసరం ఏమి ఉండదు, ఇది జస్ట్ మనం ఒక బాయిలింగ్ మనకి కుక్కర్ ఒకటి అయిపోతే అది ఈ కూర ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు, 2 మినిట్స్లో అయిపోతుంది। సో చూసారా ఇదైతే ఇలాగా కూర అయిపోయింది। ఇప్పుడు లాస్ట్లో మనకి పాలు, పాలు వేసి కొంచెం ఆ టెక్స్చర్ పాలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో నేను అందుకని ఎక్కువగా పాలు వేసి కూరలు చేస్తుంటాను అన్నమాట। మనం ఆయిల్ తక్కువ వేసుకొని ఇలాగా పాలు వేసుకొని చేసుకుంటే దానికి మంచి టేస్ట్ వస్తుంది అండ్ హెల్దీ డిష్ కూడా అవుతుంది। ఇదైతే కలిపేసుకున్నాక ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం, అంతే మన పనస గింజల కూర అయితే రెడీ అయిపోతుంది। ఇది పాలు వేసాక మనం ఎక్కువసేపు ఉంచక్కర్లేదు, జస్ట్ అలా కలిపేసుకొని లైట్గా హీట్ తగిలిందా లేదా అనేటట్టు ఇంకా చేసి ఆపేయాలి। పాలు వేసుకున్నాక ఇంకా మనం ఎక్కువసేపు ఉంచక్కర్లేదు, సూపర్ కర్రీ అయిపోతుంది ఇది। చూసారా మన పనస గింజల కూర ఎంత ఈజీగా ఒక 3 మినిట్స్లో రెడీ అయిపోయింది, అంతే మనకేం టైం ఏం తీసుకోదు, అలా ఈజీగా ఉంటుంది, హెల్దీ డిష్. అండ్ ఎవరైనా వచ్చేటప్పుడు చేసి పెడితే మనకు ఇంకా అదిరిపోతుంది అనమాట మనం దీన్ని, ఇది రోటీలో కానీ రైస్లో కానీ ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది। సో ఇది మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉన్నదో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట మన పనస గింజల కూర। సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। సైనింగ్ అవుట్ అరుణరాజ్ వర్మ।